బాధుడు కార్యక్రమం కింద ఇప్పుడు మా తమ్ముడు చెప్తున్న దంచుడు నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా మీ ఆదాయం పెరిగిందా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా ఆదాయం పెరిగిందా మీకు ఒక పక్కన ఆదాయం పెరగలేదు ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా బాగా పెరిగాయా మామూలుగా పెరిగాయా బాగా పెరిగాయి నిజమేనా బాగా పెరిగాయని చేతులపైకి ఎత్తండి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే పెరగలేదు అనేవాళ్ళున్నారా ఉంటే చెప్పండి వాళ్ళ మాట అనుకుంటున్నా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఉంటే వాళ్ళకి రహస్యంగా ఏమైనా నిత్యావసర వస్తువులు సరఫరా అవుతున్నాయా రైతు ధాన్యం ఏమైనా కొంటున్నారా వాళ్ళ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా తమ్ముళ్ళు ఒక అవకాశం ఒక్క ఛాన్స్ అడిగాడా లేదా మీరందరూ మాయలో పడ్డారా లేదా ఒక్క ఛాన్స్ అంటే ఇక్కడ మీడియాలో కష్టమా మీరంతా కూడా ఆ రోజు ఒకటే ఆలోచించారు ఏదో ఒక ఛాన్స్ అడిగాడు అంతమరపు రాజశేఖర్ రెడ్డి చూశాం ఈయన కూడా చూద్దామని అందరూ ఓట్లేశారు 152 సీట్లు గెలిపించారు నేను అడుగుతున్నా 152 సీట్లతో జగన్మోహన్ రెడ్డికి మదవెక్కింది ముందుగానే కోతి కళ్ళు తాగినప్పుడు అదే మరి ముళ్ళు కొట్టినప్పుడు ఎంత ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు మీరు ఒకసారి ఆలోచించండి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేశారా లేదా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారా లేదా రవి మీద కేసులు పెట్టారా లేదా ఎందుకు తమ్ముళ్ళు ఏం తప్పు చేశావా భయభ్రాంతులు చేయడానికి నా మీద కేసులు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంతేకాదు మా ఇంటి మీద దాడి చేశాడు ఏవైతే డ్రగ్స్ అన్ని వచ్చాయి గంజాయి ఉందని గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ దేవాలయం పైన ప్రజల దేవాలయం తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేశారు అదే కాకుండా అసెంబ్లీలో ఈరోజు ఒకసారి చూస్తే అసెంబ్లీలో నన్ను అవమానం చేయడం పర్వాలేదు భరించాను మా కుటుంబాన్ని కూడా అవమానం చేసే పరిస్థితికి వచ్చాడు నేను ఆ రోజు చెప్పాను ఇది శాసనసభ కాదు ఇది కౌరవ సభ ఈ కౌరవాల్ని వధించి ధర్మాన్ని పరిరక్షించి మళ్ళా గౌరవ సభకు వస్తారని సవాలు వేశారా ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చాను ఏ నేను భయపడతానా ఇలాంటి వాళ్ళకి రౌడీల్ని అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ముఠా నాయకులను అణిచివేశాం తీవ్రవాదుల పైన పోరాడాను తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేటప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో 2003లో నా మీద క్లేమోర్ మైన్స్ వేస్తే సాక్షాత్తు 25 వేస్తే వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదు నేను తప్పు చేయలేదు కాబట్టి కాపాడాడు ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అని నన్ను కాపాడాడని అనుకుంటున్నా ఇంకో పక్క మత సామరస్యాన్ని కాపాడి హైదరాబాద్ లో మత విద్వేషాలు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇప్పుడు నేను చూస్తున్నా ఏదో నన్ను తిరితే నేను భయపడిపోతాను అనుకుంటున్నారు మా అచ్చెన్నాయని అరెస్ట్ చేస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కోన రవికుమార్ పైన కేసులు పెడితే భయపడిపోతాం అనుకుంటున్నారు కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు చేసిన తప్పులన్నీ ప్రజల ముందర మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి శాశ్వతంగా మీరు రాజకీయ సన్యాసం చేసే వరకు పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ అని హెచ్చరిస్తున్నా మీరు ఒకసారి చూడండి పాదయాత్ర చేశాడు వచ్చాడా ఎన్నారా మీరు ఆ రోజు ఏం చేశాడండి అందరికీ ముద్దులే ముద్దులు ఇప్పుడు గుద్దులే గుద్దులు 2019 సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీలో 175 సీట్లు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చిన్న రాష్ట్రంలో మీకు 151 సీట్లలో బాదుడే బాదుడు రెండు పనే లేదు మామూలుగా బాదరా నిన్ను బాధ్యే బాదారు నీ కుమారుడు రాజకీయ వారసుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనుకొని దొడ్డిదావలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసి ఆయన తీసుకొచ్చి మంగళగిరిలో కూర్చోబెడితే ఏం చేశారు మంగళగిరిలో బాదుడే బాదుడు మామూలు బాదుడు కాదే నాయన నిన్ను బాదారు ముఖ్యమంత్రి కాకుండా మీ అబ్బాయిని బాదారు బాదు అది అది అదండి అసలు బాదుడే బాదుడు అంటే అది ఇది కాదు నాయన చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నా అంతేకాదు 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చేసిన మీరు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా గిరగిర చక్రం నిప్పేశానని చెప్పుకుంటున్నారు మీరు ప్రధానమంత్రిగా చేయమని అడిగితే అదే నా ప్రధానమంత్రి దేశం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు నా రాష్ట్రం కోసం నేను ముఖ్యమంత్రిగానే ఉంటానని ఊసుకొని కబుర్లు చెప్పిన మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మిమ్మల్ని 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారే అది అసలైన బాదుడే బాదుడు అంటే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో బాదుడే బాదుడు 2009లో బాదుడే బాదుడు ఈ మధ్యలో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అది ఇది వ్యవహారంలో కొద్దిగా ఊపిరి పోసుకుని మీరు వస్తే మీరు జనాన్ని బాదుడే బాదుడు మరిదే ఏమేం బాదాడండి మీరు జనాన్ని దోపిడి అది జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు బాదిన బాదుడికి తట్టుకోలేక అలా రాజున రాజశేఖర రెడ్డి గారు తండ్రి ఈ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి చేతిలో మీరు బాదుడే బాదుడు బాధించుకుంటే ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో 2019లో బాదుడే బాదుడు అప్పటి నుంచి ఈ బాదుడు ఆగనే ఆగడల ఏంటి మీకు 50% పైగా ఓట్లు తెచ్చుకున్నాం మేము 22 ఎంపీలు గెలుచుకొని 87% గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద బాదుడే బాదుడు అది నిజమైనటువంటి బాదుడు ఇక అది పోయింది పంచాయతీలు వచ్చాయి పంచాయతీల్లో మొత్తం పంచాయతీలు ఎన్నండి 13081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే గుర్తులు లేవులే కానీ స్పష్టంగా తెలుసు తెలుగుదేశం ఎవరో వైసీపీ ఎవరో బాగా స్పష్టంగా తెలుసు అక్కడ ఎన్నికలు జరిగితే 13081 పంచాయతీలకు 10536 పంచాయతీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 81% సీట్లు మేము పంచాయతీలు గెలుచుకుంటే దాన్ని ఏమంటారు అది నిజమైన బాదుడే బాదుడు అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం అంతేకాదు జెడ్పీటీసీలు మొత్తం 638 ఉంటే 628 28 విజయం సాధించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 98% జెడ్పీటీసీలను గెలుచుకున్నాం మిమ్మల్ని తుక్కు తుక్కుగా ఓడించాం అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మీద బాదుడే బాదుడు జనం కూడా మిమ్మల్ని బాదిన బాదుడే బాదాడు ఇంకపోతే ఎంపీటీసీలు మొత్తం 9583 ఉంటే వైసీపీకి ఎన్ని వచ్చాయో తెలుసా 8249 ఎంపీటీసీలను గెలుచుకున్నారే దీన్ని ఏమంటారు నగర పదపదగా బాదుడే బాదుడు అంటే మీకు బాగోదు అందువల్ల నగర పంచాయతీలు మున్సిపాలిటీలు
75 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగితే లిక్కు 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 అంటూ ఒక్కడి గెలిచారు. అది కూడా ఎవరు, ఆ దివాకర్ తమ్ముడు. అది ఒక్కడి గెలిచారు. కన్ను చావు దప్పి కన్ను లొట్టబోయింది. అదయ్యా అసలైన బాధుడే బాధుడు అంటే ఇంకేముంది, అందుకన్నా చెప్పండి అడుగుతా ఉన్నా. ఇంకా ఎన్ని తీసేద్దాం మీ నియోజకవర్గం కుప్పం? ఎన్ని మండలాలు అండి? 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గెలిచారా? మున్సిపాలిటీ గెలవలేదు, 4 మండలాలు గెలవలేదు. అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుద్దు మీద గుద్ది 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 నిన్ను బాధుడే బాధుడు, నీ కుప్పంలోనే తుక్కు తుక్కుగా బారారు. అది అసలైన సిసలైన బాధుడు. అంతేకాదు మీ దత్తపుత్రుడు, ఆయన 2 చోట్ల నిలబడితే ఆ 2 చోట్ల కూడా పాపం నువ్వు వీక్ క్యాండిడేట్ని పెట్టినా కూడా 2 చోట్ల వాడించి బాధుడే బాధుడు, అసలైన బాధుడు అది. ఈ బాధనంతా అయిపోయింది. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ముందుంది. ఇక బాధుడే బాధుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నారు. ఏమిటంటే 2024లో నువ్వు నీ దత్తపుత్రుడు కలిసి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అసలైన సిసలైన బాధుడే బాధుడు అప్పుడు ఉంటుందని మనం చేస్తున్నా. అది బాధుడంటే ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పెంచకపోయినా పెంచాడని, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్లో కొద్దో గొప్ప పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచితే అది మేమే పెంచామని రామోజీ గారు రాయడం, రాధాకృష్ణమూర్తిగా రాధాకృష్ణ గారు వెటకారం చేయడం, మీరేమో బాధుడే బాధుడని తిరగటం. నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్నటువంటి పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్రీకాకుళంలో మాట్లాడతాడేమో ఇంకా మాట్లాడలా. బాధుడే బాధుడు అంటే మీకు గుర్తు రావాల్సింది తండ్రి కొడుకులు తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని వారి దత్తపుత్రుణ్ణి పుత్రుణ్ణి చంద్రబాబు నాయుడిని బాధుడే బాధుడు బాధారే, ఆ బాధుడు గుర్తు రావాల్సిందే తప్ప నువ్వు ఎంత చించుకున్నా ప్రజల్ని మేము బాధ్యమనే మాట ఎవరు నమ్మరనే విషయాన్ని మీరు గమనించండి. 1,36,000 కోట్ల రూపాయలు ఏ విధమైన లంచము లేకుండా, ఏ విధమైన మిస్యూజ్ లేకుండా డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి చేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధారంటే ఎవరి నమ్ముతో? నిన్ను బాధారంటేను, మీ అబ్బాయిని బాధారంటేను, మీ దత్తపుత్రుని బాధారంటేను, తెలుగుదేశాన్ని పతన దశకు తీసుకువెళ్లే బాధుడు బాధారంటేను ప్రజలు నమ్ముతారు తప్ప ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చేస్తే నమ్మరు. ఇది నిజమైన బాధుడే బాధుడు. చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అనగానే ఈ బాధుడే ప్రజలకు గుర్తొస్తుంది తప్ప మరొక బాధుడు గుర్తురాదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుగు ప్రజలకు చెప్పదలుచుకున్నాను.